జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సంక్షేమ పథకాలని ఇంకొంచెం పెంచుతాం తప్ప తగ్గించం. ఎందుకంటే ఇది స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, జై భీమ్ అని చెప్పి మనకి ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినవి, రాష్ట్ర ఆదేశక సూత్రాలు అంటారు. కొన్ని సగటు మనిషికి మానవ హక్కుల పరంగా కల్పించాల్సినవి ఈ బృతులు, ఇవన్నీ ఈ పథకాలన్నీ. అందుకని జగన్ వచ్చి నేనిస్తున్నా అంటే జగన్ తాత ముల్లిగాడి సొమ్ముగాడి ఇవ్వట్లా, అది మనందరి కష్టం. అది జగన్ ముల్లిస్తే మనం అర్థం చేసుకోవాలి, అది మనందరి ఉమ్మడి సంపద. ఏదో ఇచ్చి బట్టలు నొక్కుతా అంటే జగన్ నువ్వు నొక్కని బట్టను ఉప్పడ ఫిషింగ్ హార్బర్, ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు మీరు జై భీమ్ అని చెప్తున్నారు, ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా, 27 పథకాలు తీసేశారమ్మా ఆయన. ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి. దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు. అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా జై జగన్ చెప్తారా మీరు చెప్పండి? జై భీమ్ కదా. మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు, అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు. రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ భావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి. అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని రకరకాల పథకాలకు మళ్లించి మీ ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటినీ సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం. ఈరోజున ఎన్నికల్లో హామీ ఇస్తున్నాం. మీకు తెలుసు నా సంగతి, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వనంటే దాని పర్యవసానం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. అందుకే చెప్తున్నా ఈరోజు నేను మీ అందరి తరఫున అడుగుతున్నా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది. దీనికి మీరు ఈరోజున మెచ్చుకోళ్ళు తిడుతున్నారు, మీరు మెచ్చుకుంటున్నారు, రేపు పొద్దున తప్పు చేస్తే నన్ను నిలదీసే హక్కు కూడా మీకుంది ప్రజాస్వామ్యాలను మీకు తెలియజేస్తుంది. నేను భయపడట్లా, ఎందుకు భయపడట్లా, నాకు జగన్ లాగా వేల కోట్లు అవసరం లేదు. అరే ఉన్న బలాన్ని శక్తిని మీరు ఇచ్చిన ప్రేమని తీసుకుని మీకోసం పనిచేస్తాను, అందులో నాకు భయాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ని కాలపరిమితిలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా మనకి సముద్రం పక్కన పెట్టుకొని ఇన్ని దాదాపు 70-80% గ్రామాల్లో నీటి సౌకర్యం లేదని చెప్తా ఉన్నారు, తాగడానికి నీరు, అలాగే రోడ్లు సరిగ్గా లేవని చెప్తా ఉన్నారు. నేను చెప్తున్నా రాగానే ఒక వారం రోజులు పిఠాపురంలో కూర్చొని ముఖ్యంగా అన్ని గ్రామాలు 54 నుంచి మనకున్న చిన్న చిన్న